ఇంకో విషయము, జగన్మోహన్ రెడ్డి గారు టీవీ ఛానల్స్తో మాట్లాడుతూ నా గురించి చేసిన స్టేట్మెంట్లు కొన్ని చదువుతున్నాను. షర్మిల చంద్రబాబు నాయుడు మాట వింటుంది, షర్మిల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది, చంద్రబాబు నాయుడు షర్మిలను కంట్రోల్ చేస్తున్నాడు, ఈ మాటలు మాట్లాడారు, ఈ అర్థాలు వచ్చేటట్టే మాట్లాడారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్నో. అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని కానీ, ఒకరి మాట వింటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ, చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని ఒక్కాడించి చెప్పారు. నేను చంద్రబాబుతో కలిసి ఉన్నాను, ఆయన మాట వింటున్నాను, ఆయన చేత కంట్రోల్ చేయబడుతున్నాను అన్న మాటలు అన్న అర్థం వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఒక్క సాక్ష్యమైనా ఒక్క ఆధారమైనా మీరు చూపించగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇదేదో ఇమాజినేషన్కి, తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు. ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు. ఏ బేసిస్ మీద రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆయన పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు. ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి, ఒకసారి మీరు ప్రూవ్ చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా? రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా? రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా? నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్ళైతుంటే కార్డు ఇయ్యడానికి పోయాను. అది కూడా ఏ స్పిరిట్తో పోయాను? రాజశేఖర రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది. అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర రెడ్డి గారి ఫుట్ స్టెప్స్లోనే నేను వెళ్ళి కార్డు ఇవ్వడం జరిగింది. అది తప్పితే నా జన్మకు నేను ఎప్పుడు చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక 5 నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు. మరి ఏ బేసిస్ చేసి, ఏ బేసిస్ వల్ల మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్నారో? రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపింది, చంద్రబాబు మాట వింటుంది అని మీరు చేస్తున్న ఈ అలిగేషన్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారో మీరు చెప్పాలి. చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే, చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ పార్టీ పెట్టానని, చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ కాంగ్రెస్లో చేరారని, నేను చంద్రబాబు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నా మీరు, మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి, 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, చంద్రబాబు గారు చెప్తే చేశానా? నేను చంద్రబాబు గారు చెప్తే నేను సమైక్య ఆంధ్ర కోసం తిరిగానా? చంద్రబాబు గారు చెప్తే నేను ఓదార్పు యాత్ర చేశానా తెలంగాణలో? చంద్రబాబు గారు చెప్తేనే నేను బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపానా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేను చేసిన దానికి నేను చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నానంట, నేను చంద్రబాబు గారితో చేతులు కలిపానంట, అలాగే సునీత కూడా న్యాయం కోసం పోరాడుతున్న సునీత కూడా చంద్రబాబు గారితోనే చేతులు కలిపిందట. న్యాయం కోసం తండ్రి చచ్చిపోతే 5 సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు, న్యాయం చేయండి న్యాయం చేయండి అని 5 సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత. అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతిలో ఉందంట, చంద్రబాబు గారి మాట వింటుందంట. ఇంతేకాదు షర్మిల చంద్రబాబు మాట వింటుందంట, చంద్రబాబుతో చేతులు కలిపిందంట షర్మిల. సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారట. రేవంత్ కూడా చంద్రబాబు మాటే వింటాడట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వాడు కూడా చంద్రబాబు గారి మాటే వింటాడంట. బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా, మోడీ పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు గారే మేనేజ్ చేశాడట. అంటే చంద్రబాబు గారు ఎంత పవర్ఫుల్ అయ్యారో, ఎంత పవర్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నారో, ఎంత పవర్ఫుల్ గా ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం. నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి. ఇది ఒక ఒబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైనా చంద్రబాబే కారణం, ఏదైనా కూడా ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్ చంద్రబాబే కారణం. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది, సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది, రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీబడీ చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది. మీరు అద్దంలో
మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారు పిచ్చి పట్టిందో, జనాలకు సమాధానం అవసరం, ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారు? దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మేమేమైనా మేనమామయ్య గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి, అక్యూస్డ్ గా ఉన్న ఇన్కంబెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకుని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇది పక్కన పెడితే మళ్ళీ చెప్తున్నాము, రాజశేఖర రెడ్డి బిడ్డకు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను అంటే దానికి కారణము కేవలము ఇక్కడ ప్రత్యేక హోదా కోసము ఒకవైపు చంద్రబాబు గారైనా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారైనా కొట్లాడడం లేదు కాబట్టి. ఇద్దరు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు, తొత్తులుగా మారారు, ఎవరికి ప్రజల బాగోగులు కావట్లేదు, ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు, కనీసం ప్రత్యేక హోదా కోసం గొంతెత్తే వాళ్ళు కూడా లేరు కాబట్టే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ కరెక్ట్ అనుకుని ఒక గొంతిక కావడానికి, కొట్లాడడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మళ్ళీ చెప్తున్నాము, దీంట్లో చంద్రబాబు గారి హస్తం లేదు, ఇంకొకరి హస్తం లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డను కంట్రోల్ చేయడం ఎవరి తరము కాదు.